రైట్ ప్రసాద్ గారు విన్నారు కదా అంటే ఒక ప్రొసీజర్ ప్రకారమే ఏసీబీ గాని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ గాని వెళ్ళాయని మీరేమో ఆయన పేరు లేదు కాబట్టి ఆయన పేరుని బలవంతంగా ఏసీబీ ఇరికించింది అని వ్యవస్థల మీద నిందా రోపణలు చేస్తున్నారు ప్రసాద్ గారు విషయము విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎన్క్వైరీ చేసింది ఇట్ మేడ్ ఏ రిపోర్ట్ నో డౌట్ ఇట్ విల్ గివ్ ద రిపోర్ట్ టు ద గవర్నమెంట్ నాట్ ఏసీబీ ఆర్ ఎక్స్వైజెడ్ ఇది ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తుంది ప్రభుత్వం విల్ డిసైడ్ వెదర్ ది కేస్ హ్యాస్ టు బి హ్యాండ్ ఓవర్ టు ది ఏసీబీ సిబిసిఐడినా లేకుంటే ఇంకొకటి ఇంకొకటి చేస్తారు నేను ప్రధానంగా ఏంటంటే ఈఎస్ఐ అనేది కేంద్ర ప్రభుత్వ చట్టంతో ఏర్పడినటువంటి ఒక సంస్థ మన రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా ఈఎస్ఐ ఖర్చు పెట్టదు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు వస్తాయి దానికి ఈ పరిస్థితుల్లో పర్చేసింగ్ సంబంధించి ఈఎస్ఐ మాన్యువల్లో చాలా స్పష్టంగా తాటికాయంత అక్షరాలతో ఫస్ట్ పేజీలోనే పారాగ్రాఫ్ 5లో ఉంది ఓన్లీ డైరెక్టర్స్ ఆర్ ఎంపవర్డ్ టు మేక్ ద పర్చేసింగ్స్ అని చెప్పి చెప్పారు మధ్యలో మంత్రి గారు పాత్ర ఏముంది మంత్రి గారు ఏమైనా కొనుగోలు చేశాడా ఆయన ఏమైనా టెండర్లు పిలిచాడా డైరెక్టర్స్ అఫీషియల్స్ ఆర్ ఎంపవర్డ్ టు మేక్ పర్చేసింగ్స్ అండ్ మేక్ అగ్రిమెంట్స్ మధ్యలో మంత్రి గారి పాత్ర ఏముందండి రైట్ మంత్రి గారి పాత్ర ఉందా లేదా మళ్ళీ మీ దగ్గరకు వద్దాం మేడా సాంబశివరావు గారు వైఎస్ఆర్సీపీ నాయకులు గుంటూరు నుంచి లైవ్లో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు సాంబశివరావు గారు నమస్తే అండి గుడ్ మార్నింగ్ ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ ఇప్పుడు మనం అచ్చెన్నాయుడు గారి సబ్జెక్ట్ వాళ్ళు మాట్లాడుకుందాం సార్ ఎగ్జాక్ట్లీ కంటిన్యూ ఇది ఈఎస్ఐ యాక్ట్ 1948లో దాని జీవో తీసుకొచ్చి 1952లో దాన్ని చట్టం చేశారు సార్ ఇది కేంద్ర కార్మిక శాఖ పరిధిలో ఉంటుంది దాంట్ నుంచే నిధులు వస్తాయి ఇది ఇప్పుడు 7 రాష్ట్రాల్లో ఈ విజిలెన్స్ రిపోర్ట్ జరుగుతుంది సార్ అక్కడ ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ ఒక విన్నపం తెలంగాణలో జరిగిన 450 కోట్లు స్కామ్తో ఈ రాష్ట్ర ఇది అన్ని రాష్ట్రాల్లో విజిలెన్స్ రిపోర్ట్స్ కేంద్రమే సూచించిందండి మనం కూడా విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చాం విజిలెన్స్ రిపోర్ట్ అంటే ప్రాథమిక నివేదిక దాని మీద క్రిమినల్ యాక్ట్ ఏసీబీ సిబిఐ తీసుకుంటుంది ఇది ఫండమెంటల్ రైట్స్ ఆ ప్రసాద్ గారికి క్రిమినల్ యాక్ట్ గురించి చెప్తున్నా విజిలెన్స్ అనేది అసలు జరిగిందా జరగలేదా అని నిర్ధారణ చేస్తుంది విజిలెన్స్ రిపోర్టు 4 నెలల నాడే ఇచ్చింది కేంద్ర గవర్నమెంట్ అన్ని రాష్ట్రాలు ఇప్పుడు మహారాష్ట్రలో కూడా జరుగుతుంది వీళ్ళు వాళ్ళు అక్కడి నుంచి 900 కోట్ల రూపాయలు కేంద్ర కార్మిక శాఖ నుంచి డబ్బులు పంపిస్తే వీళ్ళు టెండర్లు ఓపెన్ చేయకుండా వీళ్ళకి ఇచ్చిన బినామీలతో పర్చేజ్ చేశారనేది ఆరోపణ ఆ ఆరోపణని నివేదిక విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది దాని ప్రైవేట్ మార్కెట్ ఏ రేట్ ఉంది వీళ్ళు ఏ రేట్లో పర్చేజ్ చేశారు దానికి ఒక 150 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ఒక నివేదిక ఇచ్చింది ఇది 4 నెలల నాడే ఇచ్చింది ఈ 4 నెలల నాడే ఇప్పుడు ఇవాళ అరెస్ట్ అయిన 6గురికి అచ్చెన్నాయుడు గారు కూడా నోటీస్ ఇచ్చారు దాని మీద కేసు పెట్టారు కేసు పై ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేశారు ఏసీబీ వాళ్ళు ఒక లెటర్ రాశారు తెలుగులో ఈ సెక్షన్ కింద ఈ కేసు కింద అరెస్ట్ చేసి వాళ్ళ భార్యకి ఇచ్చారు 341 కింద ఇచ్చారా దేని కింద ఒక్కొక్క సిబిఐ ఒక రకంగా ఉంటుంది ఏసీబీ ఒక రకంగా ఉంటుంది పోలీస్ ఒక రకంగా ఉంటుంది అది 41 కింద నోటీస్ ఇచ్చారా అనేది అది అప్రస్తుతం వాళ్ళు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత ఎంత ఏమిటి అనేది ఇప్పుడు తేలుద్ది ఇది ఒక్క మన రాష్ట్రం కాదు అక్కడ జనసేన మిత్రులు చాలా విద్యార్థులకు వాళ్ళకి చెప్తుంది అంటే ఇప్పుడు 6 రాష్ట్రాల్లో జరుగుతుంది ఇది ఇది మహారాష్ట్రలో అన్ని రాష్ట్రాల్లో కేంద్ర గవర్నమెంటు గత 25 సంవత్సరాల నుంచి ఇది జరుగుతుంది సార్ ఈ ఈసీఏ అనేది కూడా నేను చెప్తా దాని చట్టం కార్మికుడు 1.75% కడతాడు సార్ మనం 3.5 వచ్చేపాటికి 3.25% వాళ్ళకి వచ్చే శాలరీలో 5% కడతారు సార్ మొన్నటిదాకా 2015 దాకా 15,000 రూపాయలు ఉన్న శాలరీ వాళ్ళకే ఇది ఎవికబుల్ సార్ 2015లో దాన్ని 21,000 చేశారు సార్ ఇది ఇన్సూరెన్స్ పర్పస్ కోసం పెట్టిన చట్టం దానికి కేంద్ర గవర్నమెంట్ 90% 80% ఇస్తుంది 20% రాష్ట్ర మానిటరింగ్ చేసి స్టేట్ గవర్నమెంట్ మానిటరింగ్ చేసే అధికారమే ఉంది నిధులు మొత్తం వాళ్ళే ఇస్తారు ఇప్పుడు ఈ కేసు మన చేతిలో ఏమీ లేదు సార్ మీకు ఒక అందరికీ ఒక విజ్ఞప్తి చెప్తున్నాను ఒక ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ ఈ కేసు మన స్టేట్ గవర్నమెంట్ చేతిలో లేదు ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేసి ఈ ఫైల్ మొత్తం కేంద్ర కార్మిక శాఖ విజిలెన్స్కి పంపించాలి వాళ్ళు ఇచ్చిన మెమోలో ఉన్నది ఆ మెమో కూడా ఆనిక కోర్టులకు సబ్మిట్ చేస్తారు ఇది 6 రాష్ట్రాల్లో జరుగుతుంది పెద్ద స్కాము గత 20 సంవత్సరాలు జరుగుతుంది తెలంగాణలో బయటపడిన తర్వాత అన్ని రాష్ట్రాలు
కేంద్ర గవర్నమెంట్ కూడా మేల్కొంది. ఇది దీనికి రాజకీయ కక్ష ఉంది సార్. అచ్చెన్నాయుడు ఏమన్నా పయ్యావులు కేసుకున్న స్పీకరా, ఆయన వస్తే మేము అసెంబ్లీలో భయపడేదే ఉంది, ఆయన గురించి మాకు ఆలోచనే ఉంది, చంద్రబాబు నాయుడు కన్నా సీనియరా, ఏముంది సార్, కనీసం మినిమం జ్ఞానం మినిమం ఐడియా లేకుండా అచ్చెన్నాయుడు అసెంబ్లీ ముందు అరెస్ట్ చేశారు. అసెంబ్లీలో 23కి 18, 18కి ఇవాళ రేపు ఒక 3 పోతాయి, 15 ఏమన్నా మా మీద ఏమన్నా అవిశ్వాస తీర్మానం పెడుతున్నారా, మేమన్నా ఓడిపోతున్నావా, మా మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయా, ఉంటే ఇవ్వండి, మీరు కూడా ఏసీబీకి, మీరు కూడా సిబిఐకి ఇవ్వండి, కరప్షన్ చేస్తున్నారని ఏముందా అంటే దాని పెద్ద రిసెప్షన్ కూడా ఏసీబీకి లెటర్ రైట్స్.